కార్మికులను ఒకే త్రాటిపై తీసుకొచ్చిన ఘనత టీఎన్టీసీ దక్కించుకుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చు చౌదరి అన్నారు. కార్మిక లోకానికి టీడీపీ ఎప్పుడు వెన్నంటే ఉంటుందని రాజమేంద్రం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చు చౌదరి అన్నారు. స్టేడియం రోడ్లోని గంట గణరాజ్ కళ్యాణ మండపంలో టీఎన్టీసీ జిల్లాధ్యక్షులు నక్కా చిట్టుబాబు అధ్యక్షతన జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చు చౌదరి, టీఎన్టీసీ రాష్ట్ర నాయకులు గుంటిపల్లి కేశాశగిరిరావు, జేవి నరసింహరావు, జే లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. గోరంట్ల మాట్లాడుతూ టీఎన్టీసీ నిరంతర కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తుందని, ముఖ్యంగా వివిధ సంస్థలకు, కంపెనీలకు, ఫ్యాక్టరీలకు ఉద్యోగులకు టీఎన్టీసీలో చేరుతున్నారన్నారు. టీఎన్టీసీ జిల్లాధ్యక్షులు నక్కా చిట్టుబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికి 10,000 ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. టీఎన్టీసీ రాష్ట్ర నాయకులు గుండుమిల్లి శేషగిరిరావు మాట్లాడుతూ టీఎన్టీసీ రాష్ట్ర కమిటీ నియామకాల్లో ట్రేడ్ యూనియన్లోని సీనియర్లకు సేవలు అందించిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జేవి నరసింహరావు మాట్లాడుతూ టీడీపీ ఎప్పుడూ కార్మిక పక్షమేనని పేర్కొన్నారు. జి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేశంలో ఏ కార్మిక సంఘానికి లేనంతమంది కార్మికులు, ఉద్యోగులు టీఎన్టీసీలో ఉన్నారన్నారు. టీఎన్టీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రమూతు ధర్మరాజు, కార్మిక సంఘాల నాయకులు తేడా నరసింహమూర్తి, ఏఆర్ల శ్రీనివాసరావు, కట్టా శ్రీను, దుబ్బిరెడ్డి చినవెంకటరావు, గదుల సాయిబాబా, ఆవుపాటి రాజగోపాల్, గుత్తుల రమేష్, సుదర్శన్, చింతా చిట్టుబాబు, భవాని తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా కొన్ని రోజులు నా వరకు అయితే